అర్జెంట్గా మార్పించుకోండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాబోతుంది క్రిస్మస్ పార్టీ. మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఎంత మంది పడతారు? ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అరిజిన్ వాడలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఇప్పుడు కలవడం జరుగుతుంది. ఈ కంతేరు గ్రామంలో ఉన్నటువంటి ఈ కాలనీ పరిస్థితి 2013 తర్వాత 2014 ఎన్నికల ముందు ఏ విధంగా ఉండేదంటే, ఇక్కడ అన్నీ కూడా గ్రావెల్ రోడ్లు తప్పితే సిమెంట్ రోడ్లు లేని పరిస్థితి, డ్రైనేజ్ లేని పరిస్థితి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్ఆర్జీఎస్ పథకంతో కన్వర్జెన్స్ వలన చంద్రన్న బాటలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కానీ పూర్తి చేసుకునే పరిస్థితి ఈరోజు గ్రామాల్లో వచ్చిందంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉందనేది మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు కంతేరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి 100% రోడ్లు డ్రైన్లు నిర్మించే విధంగా ఇప్పటికే 18 లక్షల పైగా నిధులతో కొన్ని పనులు కూడా పూర్తిగా చేయడం జరిగింది. ఇంకొక 5% పనులు ఉన్నాయి. 5% పనులు కూడా ఈ కాలనీ మొత్తం మీద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కూడా పూర్తి చేశాం. ఇంకొక 2 వీధుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి కూడా నిధులు మంజూరైనవి. ఆ పనులు కూడా త్వరలో పూర్తి చేసి ఈ కాలనీని 100% సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కూడా పూర్తి చేసుకున్న కాలనీగా తీర్చిదిద్ది ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే ఎస్సీ కాలనీలు ఏదైతే ఉన్నాయో గత 40 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించబడి ఎక్కడా కూడా అభివృద్ధి జరగని పరిస్థితి నుంచి ఈరోజు రాబోయే 2018 కల్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి 48 గ్రామాలు ఏదైతే ఉన్నాయో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలన్నీ కూడా 100% సిమెంట్ రోడ్లు నిర్మించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికి దాదాపు 70% పనులన్నీ కూడా పూర్తయినాయి. మిగిలిన 30% కూడా ఈ సంవత్సరంలో కూడా పూర్తి చేసి నియోజకవర్గంలో ఆదర్శవంతమైనటువంటి ఎస్సీ కాలనీ నిర్మించే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.